ఇంటికి సానుకూల పరిష్కారం కనుక్కోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ నిర్ణయించారు. ఉద్యోగుల విభజన, ఉమ్మడి ఆస్తుల పప్పకాలతో పాటు అప్పుల సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని తీర్మానించారు. వచ్చే నెల 3న గవర్నర్ వద్ద జరిగే సమావేశానికల్లా వీటన్నింటికీ పరిష్కార మార్గాలు సూచించాలని తమ అధికారులను ఆదేశించారు. జలాల సద్వినియోగంతో పాటు విభజన చట్టంలోనే 9-10 షెడ్యూళ్ల కింద ఉన్న సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన, విద్యుత్ సంస్థల విభజన, ఉద్యోగుల బదిలీ అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారు. చిన్న చిన్న విషయాలను కూడా సాగదీయకండి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేషజాలు వద్దు. ఉద్యోగుల విభజన పంచాయతీని తేల్చండి. వారు ఎక్కడ పనిచేయడానికి ఇష్టపడతారో అక్కడే ఉంచండి. రూల్సు గీల్సు అంటూ గిరిగీయకండి. సమస్యల పరిష్కారంతో రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సౌరభాలు మరింత విరుబూయాలి అని ఇరువురు సీఎంలు స్పష్టం చేశారు. 9వ షెడ్యూల్ కింద 91 ప్రభుత్వ రంగ సంస్థలు, 10వ షెడ్యూల్ కింద 142 విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, శిక్షణ సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి వీటికి పరిష్కారం లభించలేదు. నిజానికి 9వ షెడ్యూల్లోనే 91 సంస్థల్లో 40 సంస్థలపై ఎలాంటి వివాదాలు లేవు. ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనపై చాలా స్పష్టత వచ్చింది. వీటికి షీలా బీడే కమిటీ కూడా ఆమోదం తెలిపింది. రెండు ప్రభుత్వాలు ఆమోదం తెలిపి జీవోలు జారీ చేయటమే తరువాయి. అయినప్పటికీ ఈ విషయం కొలిక్కి రాలేదు. మిగతా సంస్థల సమస్యలు పరిష్కారం కాలేదు. వీటి గురించి రెండు రాష్ట్రాల విభజన అంశాల విభాగం అధికారులు ముఖ్యమంత్రులకు వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ ఉద్యోగుల విషయంపై మంకుపట్టు వద్దని, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎస్ఆర్ విభాగాధిపతులకు సూచించారు. ఉద్యోగుల విభజనపై ఇంత రాద్ధాంతం ఎందుకో అర్థం కావడం లేదు. వారంతా తెలుగువారే. తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కడ పనిచేస్తే ఏముంది? దీనికి భేషజాలు, పటాటోలు ఎందుకు? ఏవైనా సాంకేతిక సమస్యలుంటే పరిష్కరించండి. ఏపీలో ఉన్న తెలంగాణ వాళ్లు అక్కడే పనిచేస్తామంటే అక్కడే ఉండనీయండి. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ వాళ్లు ఇక్కడే ఉంటామంటే వదిలేయండి. దీనిని పెద్దగా ఇష్యూ చేయకండి అని కేసీఆర్ సూచించారు. ఉద్యోగుల విభజనలో నిధులు, వేతనాల సమస్య ఉందనుకుంటే తమకు వదిలేయాలన్నారు. అంతగా కావాలనుకుంటే ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది. మరీ సమస్యగా ఉంటే సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి ఉద్యోగ విభజన చేపట్టండి అని కేసీఆర్ సూచించారు. తెలంగాణలో ఏపీ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది 1,157 మంది వరకు పనిచేస్తున్నారంటూ గొడవ జరుగుతుందని, దీనిని తేల్చాలని స్పష్టం చేశారు. శనివారం, ఆదివారం కూడా మరోసారి భేటీ అయ్యి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆస్తుల విషయంలోనూ తగాదాలు వద్దని కేసీఆర్ తెలిపారు. సామరస్యంగా, న్యాయబద్దంగా పంపకాలు జరగాలన్నారు. ఆయా అంశాలపై కేసీఆర్ చేసిన సూచనలతో జగన్ కూడా ఏకీభవించినట్లు తెలిసిందే. దీనిని ఇంతదాకా సాగదీయడం సరికాదని అన్నట్లు తెలిసిందే. కృష్ణా గోదావరి జలాల వినియోగం, గోదావరి నీటిని కృష్ణా బేసన్ కు తరలింపు అంశాలపై ఇద్దరు సీఎంలు, కేసీఆర్, వైఎస్ జగన్ మరోసారి భేటీ కానున్నారు. నీటి వినియోగంపై 15 కల్లా నివేదికను తయారు చేయాలని ఇద్దరు సీఎంలు, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వ సలహాదారులను ఆదేశించారు. వీరంతా గోదావరి, కృష్ణా బేసిన్లలోని దాదాపు 5,000 టీఎంసీల నికర వరద జలాలను రెండు రాష్ట్రాలకు వినియోగించే విషయంపై అధ్యయనం చేస్తారు. గోదావరి నీటిని శ్రీశైలానికి మళ్లించే ప్రతిపాదనలను రూపొందిస్తారు. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి నివేదికను తయారు చేసి సీఎంలకు సమర్పిస్తారు. దీనిపై సీఎంలు తుది నిర్ణయం తీసుకుంటారు.